ഒക്കെട്ട് രണ്ട് മൂന്ന് നാല് ഐദ് ఇదిగో నువ్వు ఎన్నిసార్లు లెక్క పెట్టుకున్నా ఒక నోట్ తరగదు పెరగదు తప్పుకో నెక్స్ట్ నువ్వెక్కడికి తప్పించుకోలేవు మర్యాదగా నా డబ్బు ఇవ్వు నీ డబ్బా నా దగ్గర ఎందుకు ఉంది నీ చేతిలో ఉన్నది నా డబ్బే ఇది నీదెందుకు అవుతుంది నేను రాత్రి మొగలు కష్టపడి సంపాదించుకున్న నా నెల జీతం పిచ్చివాడ ఈ దేశంలో మధ్యతరగతి వారి సంపాదన ఎప్పటికీ వాడి కాదు వాడి నా డబ్బే కొండ ఎక్కడ పోతారా అసలు మీరంతా ఎవరు నేను పాలవాణ్ణి నేను రేషన్ షాప్ వాణ్ణి నేను కరెంట్ వాణ్ణి నేను గ్యాస్ వాణ్ణి నేను కిరాణా కొట్టు వాణ్ణి నేను మెడికల్ షాప్ వాణ్ణి నువ్వు నేను బార్బర్ ని 10 క్రాఫ్లు 26 గడ్డాలు బాకీ నా డబ్బులు నాకు ఇవ్వు నా డబ్బులు నాకు ఇవ్వు మీ అందరికి తర్వాత ఇస్తాను ఇది సరిపోదు చేతిలో 3000 ఉన్నాయిగా ఇంట్లో 30000 కి సరిపడే కష్టాలు ఉన్నాయి అవి మీ కామనేగా ఇటు ఇవ్వు కళ్ళాపులాళ్ళందరూ మీద పడి జీతం మొత్తం లాగేసుకున్నారే అదృష్టవంతులండి ఇన్ని కష్టాల్లో కూడా మీకు నిద్ర ఆ నిద్రలో కలలు వస్తున్నాయి నాకు అసలు నిద్రే రావడం లేదు సరే లేవండి ఇవాళ 1వ తారీఖు అమ్మో 1వ తారీఖా అంత కంగారు పడ్డారేంటండి 3000 జీతం 3 నిమిషాల్లో ఖర్చు అయిపోయే రోజు కదే అది కాదండి ఇవాళ 1వ తేదీ అంటే మీ పుట్టినరోజు 1వ తేదీ అంటే ఫూల్స్ పుట్టినరోజు మా నాన్న కరెక్ట్ డేట్ చూసి ఫూల్ని కన్నాడు వేణీళ్ళు తోడి కుంకుడుకాయలు కొట్టాను వెళ్ళి తలార స్నానం చేయండి కుంకుడుకాయల కిలో 40 రూపాయలే ఈ వెద తలకాయకి అంత ఖరీదైన కాయలు ఎందుకో ఏమైందండి వేణీళ్ళు తొరిపేటప్పుడు నీళ్ళలో వేలు పెట్టి చూడద్దే నా వేలు కాలదు కరెక్టేలే నా ఒళ్ళు కాలినా పర్వాలేదు నీ వేలు కాలకూడదు పోస్ట్ మ్యాన్ వచ్చాడా పక్కింటికి వచ్చాడు అమ్మాయ్యా అమ్మాయి దగ్గర నుంచి మనకు ఉత్తరం వచ్చిందేమో అని ఎంత టెన్షన్ పడిపోయానే టీ తీసుకోండి అందరికి ఇచ్చావా నువ్వు తాగావా నాకు వద్దులేండి షుగర్ లేని టీని కూడా త్యాగం చేస్తున్నావా నాకు మీ నాన్న నీకు పెట్టిన పేరు భాగ్యం అలాంటి మొగుడు దొరకడం నీ దౌర్భాగ్యం ఊరుకోండి అవేం మాటలు ఇన్నేళ్ల సంసార జీవితంలో ఎప్పుడూ ఏమీ కోరలేదు నువ్వు కనీసం ఈ పుట్టినరోజైనా నీకేం కావాలో కోరుకో భాగ్యం తీరుస్తా ఇది మీ 50వ పుట్టినరోజు ఇవాళంతా మీరు నవ్వుతూ ఉండండి అదే చాలు ఖర్చు లేని కోరికే కోరాం అలాగే ఈ గోల్డెన్ జూబిలీ ఇయర్లో ఈ ఒక్కరోజైనా నవ్వడానికి ట్రై చేస్తా నవ్వుతానని చెప్పాలా ఏడుపు మొహం పెడతావేట్రా నవ్వు ఓ డిఫెక్ట్ నాది కదూ నేను నవ్వుతేనే కదూ నువ్వు నవ్వుతావు అబ్బో ఇంత పెద్ద బిల్డప్ ఇచ్చింది బోడి బన్నుక బాధ్యత తెలిసిన మనిషి కదా నా లెవెల్కి ఇదే కూరా అదేమిటి నాన్న క్యాండిల్స్ తీసేస్తున్నా రేపు కరెంటు వాళ్ళు వచ్చి బిల్లు కట్టలేదని ఫ్యూజులు తీసేస్తే వెలిగించుకోవచ్చు కదమ్మా అది కాదు నాన్న దీపాలు ఆర్పాలి కదా దీపాలు ఆర్పి చీకటిని తెచ్చుకునేది చచ్చిన రోజమ్మా పుట్టినరోజు అంటే దీపాలు వెలిగించి వెలుగుని తెచ్చుకోవాలి కేక్ దిక్కులేదు గానీ సభా సమ్రాట్ల స్పీచ్లు ఒకటి మరే నాన్న జ్వరం వచ్చినాడు కూడా ఫుల్ పని పెడతారు నువ్వేమో స్వీట్ కొట్లో షాంపులు పెట్టాడు పెడతావు ఎదవ జన్మ పుట్టి అవని ఉద్ధరించచ్చినట్టు బాగా దీవించావు థ్యాంక్స్ రే తినరా తీసుకోమ్మా
ఏ నాన్న ఇందా తీసుకోమ్మా ఇదనే పారు ఇది నీకు ఈ రోజంతా మీరు నవ్వుతూనే ఉండాలి పేదరికంతో నేను నడిపిస్తుంటే రామతో నువ్వు నడిపిస్తున్నావు ఎలా నవ్వగలను భాగ్యం ఎలా నవ్వగలను టికెట్ 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 ఎక్కడికి వెళ్ళాలి ఇందిరా పార్క్ ఆ నువ్వు లుంబిని పార్క్ ఇదిగో టికెట్ సార్ నాకు వద్దండి మొహోటమా స్క్వాడ్ చెక్ చేశారంటే మొహోటలు ఎక్కడ బుక్ చేస్తారు నిన్న నిన్ను పాస్ ఉంటే ఎలా బుక్ చేస్తారండి పాస్ ఉందా అమ్మకు ముందు చెప్పచ్చుగా రేపటి నుంచి ఇంట్లోంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఫోన్ చేసి చెప్తాలండి నీ ఏ టికెట్ తీసుకోండి రెండు ఇవ్వండి చిల్లర ఇవ్వండి సార్ ఐదు చిల్లర ఉండదండి నేను మీకు అంత చిల్లర వేదంలా కనిపిస్తున్నానా నీ దగ్గర చిల్లర అండి అయ్యా అందరూ నీ ఇంకే చూస్తున్నారు బయట సర్దుకో చూస్తే చూడండి వాళ్ళ పాప నాలే పోతారు వాళ్ళు పోరు వాళ్ళ తూపులకి నేనే పోతాను మీరు చూడు పక్కన చూడు కర్మ సర్లే చిల్లరి 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 ఇదిగోండి ఎక్కడికి వెళ్ళాలి దోవండి ఏంటి దోవండి మా ఆవిడ కూడా దోవండి అసలు ఉంగరాలు దుట్టు సరిగ్గా దోవండి ఇప్పుడు చెప్పండి ఎక్కడికి వెళ్ళాలో దోవండి దువ్వేరుగా దువ్వేరు కంటే ఎట్లా వెళ్ళదు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పకుండా టికెట్ ఎలా ఇస్తారు దోవండి మళ్ళీ దోవంటావు అవునండి దోవండి ఓర్ని నీ అబ్బా అసలు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు దోవండి ఓర్ని తడుగు మీద ఉంటుంది దువ్వ ఓరి నీ ఊరు దువ్వ ఇది దువ్వలకి దుబాయ్లకి వెళ్ళదు యా ఏంటి ఇది సిటీ బస్సు సిటీ బస్ అయితే వెళ్దాం వెళ్ళదు ఇక మన మొక్క ముందే చెప్పదు కదా నూరా వెళ్దాం నూడు చెడా నూరా తప్పకుండా తప్పకుండా ఆడగలుగుతారు పక్క తప్పకుండా ఏ మెల్లగా దిగు అసలు నీకు నరం లెక్క చోటి బస్సు కొద్దండి ఏమో రైలుకి వెళ్తా ఉన్నాడు ఏమండి కాస్త పక్కన జరగండి నేను లోపలికి వెళ్ళాలి చా ఇక్కడ మాకే చోట్లేక చేస్తున్నాం వేరే బస్ ఎక్కు లేదండి నేను ఇదే బస్ ఎక్కాలి బుద్ధి లేదా నీకు అసలే చోట్లేదండి ఎలా ఎక్కుతా చోటు వద్దు సీటు ఉంది ఇదిగో స్టోరీ చెప్పొద్దు వెళ్ళి సైడ్ బస్ ఎక్కు సారీ నేను ఈ బస్సే ఎక్కాలి లేకపోతే మీరు ఇక్కడి నుంచి కదలరు ఏంటా బెదిరిస్తున్నావు బెదిరించడం ఏంటంటే అసలు నేను ఎవరనుకుంటున్నారు బియ్యం గారు బియ్యం బా ఏమండి ఆయన ఎక్కడే ఉండే ఈ బస్సుకు డ్రైవర్ ఆయనే డ్రైవరా అవును అవతల డోర్ లాక్ అయింది తప్పకండి జరగండి జరగండి ఇతను డ్రైవరా గ్లూకోజ్ ఎక్కిస్తే గానీ గేర్ మార్చలేడు సరిగ్గా నడపగలడా హలో మాస్టర్ ఇంతకంటే ఎక్కువ జనం ఉన్న ఇంటినే ఒంటెద్దు బండిలో నడుపుతున్నారు ఆయన ఈ బస్సు ఒక లెక్క రైట్ రైట్ జీతం తీసుకున్నారు గురుగారు ఓ తీసుకున్నారా ఈ జీతంలో అయినా నీ బాకీ కొంత తీరుద్దాం అనుకున్నాను రా కానీ మాకు ఇప్పుడు అంత అర్జెంట్ లేదు కానీ ఉన్నప్పుడు ఇద్దరు కానీ లేండి రోజు రోజుకి నీకు బాగా రుణపడిపోతున్నాను రా పట్టాపి అదే మాట అండి ఇవాళ నాకు ఈ కండక్టర్ ఉద్యోగం వచ్చి హ్యాపీగా ఉన్నారంటే అంతా మీ చలవే మీలాంటి వాళ్ళు బాగుంటే మా లాంటి వాళ్ళు బాగుంటారు మీరు సంతోషంగా ఉండండి చాలు వస్తానండి గుగ్గు గుగ్గు గుడిసుంది మమ్మమ్మ మనసు ఉంది గుడిసామ జీతాలు వచ్చినట్టున్నాయి రిక్షా ఎక్కుతారేంటండి బాబు కృష్ణా నగర్కి వస్తావా మహేష్ బాబు నగర్కైనా వస్తా ఏం తీసుకుంటావు డబ్బులు నేను ఇంకా డాలర్లు తీసుకుంటావు అనుకున్నానే అయ్యైనా ఓకే ఓ పది పడేయండి నీ అబ్బ $10 అంటే ₹400 అలాగా అయితే ఓ సున్నా తీసేసుకుని ₹40 ₹40 నేను వెళ్లాల్సింది విజయవాడ కృష్ణలంక కాదు హైదరాబాద్ కృష్ణానగర్కి ఏంటి విజయవాడ ₹40 వచ్చేయడానికి ఇదేమన్నా నీ ఎర్ర డొక్కు బస్సు అనుకున్నావా అబ్బే లేదు ఎయిర్ ఇండియా విమానం అనుకున్నా అయినా నీతో నాకు డిస్కషన్ ఏంటి ₹10 ఇస్తాను వస్తావా లాగాలి తొక్కాలి ₹10 ఇస్తావా ఎందుకు ఫ్రీగా ఎక్కువ తొక్కుతా ఏంటి తొక్కేది ప్యాడా ₹10 ఇస్తావా వెళ్ళి వెళ్ళవయా వెళ్తాం మాకేం లెగ్స్ లేవనుకున్నావా ఏదో రిక్వెస్ట్ చేసావు కదా ఎక్కుదాం అనుకున్నావు ఏంటి నాయనకలు పడుతున్నావు నువ్వు పెద్ద హృతిక్ రోషణం అని ఇది రోడ్డు బాబు నువ్వు వెళ్ళొచ్చు నేను రావచ్చు అంటే నా వెనకాలే వస్తావా కృష్ణనగర్ దాకా నీ వెనకాలే వస్తా ఖాళీగా అయినా వస్తానంటావు కానీ రేటు తగ్గించినట్టు నువ్వు నడిచున్నా వెళ్తావు కానీ రేటు పెంచనంటావు సరే 10:30 ఇస్తాను వస్తావా రావా 39:30 వస్తా రా 11:39 ఇదిగో ఫైనల్ గా చెప్తున్నాను 12 ఆఖరిసారిగా చెప్తున్నా 37 ఇంత దూరం నడిచి వచ్చిన తర్వాత కూడా 37 కావాలంటే వెనకరా అక్కడి నుంచి తొక్కొత్తా మళ్ళీ మాకు ఇది ఒక దోలైటి పదా ఎక్కు అబ్బా ఇంత ఎత్తులో కట్టుకున్నారేంటండి ఇల్లు ఆ మాట మా బాబుని అడుగు ఇక్కడ ఆపు అమ్మా ఓకే థ్యాంక్స్ వస్తా డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారేంటండి బాబు డబ్బులు దేనికి బాబు
రిక్షా ఎక్కి డబ్బులు దేనికంటావా? ఎక్కి కాదు దిగి దేనికంటున్నాను? తెలివితేటలు చూపిస్తావరా నా కొడక నిన్ను. నీ కొడుకు నా కొడుకుని కొడతా ఉంటే నా కొడుకు నీ కొడుకుని కొడతాడని అరుస్తున్నావా? చెప్పొచ్చు నా కొడుకు ఏమంటాడు గాడు. అవును మరి నా కొడుకు రామరెడ్డి, నీ కొడుకు ఎస్వి కృష్ణారెడ్డి. కొడుకు రిక్షా ఎక్కితే డబ్బులు అడిగి తండ్రే కాదు. మరి ఈడెవడు? తెలీదు అమ్మా. చూసావంటే ఇది నా పెళ్ళం అంటే? కాదు. కాలు మీద కాలేజీ కూర్చుని తండ్రితో రిక్షా దొక్కించేవాడు కొడుకంటే? కాదు. మరి నేనెవరిని? నా మనవడెవరా? మా బాగా చెప్పేవత్తమ్మా. చూసావా అటు తిరిగి ఇటు తిరిగి మీరు ముగ్గురు ఒకటైపోయి నన్ను ఒంటరిగాని చేశారన్నమాట. నిన్ను ఒంటరిగాని ఎందుకు చేస్తావురా? ఎప్పుడు మన నలుగురం ఒకటే. సరేగానే ఈ నెల ఎవరెవరి సంపాదన ఎంతో చెప్పండి. ముందు నీదెంతో చెప్పు. నువ్వు ఇవ్వాల్సిన 37తో కలిపి 2700 అంటే కిందటి నెల కంటే 300 తగ్గాయి. నువ్వు రిచ్చా తొక్కుతున్నావా? తిండి రిచ్చాలో తొంగుంటున్నావా? అది అలా పెట్టు. ఇదిగో నా జీతం 3600. నీకన్నా నేను నా కొడుకే నయం. ఆడిది 3600, నాది 3400. ఆడేమో జీతంతో పాటు సిల్లర్ నొక్కేస్తాడు, నువ్వేమో సచ్చులు పుచ్చులు తోసేస్తావు, నేనేమో కాళ్ళు అరిగిపోయేలా రిచ్చా తొక్కాలి. మీ ముగ్గురు ఎవరేమి చేసినా నా చేతిలో ఓడిపోయారు. నా ఇన్కమ్ 4400. ముసలే నువ్వు ఇళ్లలో పాచి పనులు చేస్తున్నావా లేకపోతే దొంగతనాలు చేస్తున్నావా? కాదురా, ఈ నెల నుంచి మరో 3 నా ఖాతాలో సేరాయి. అంటే టోటల్ గా 12 అయ్యాయి. నీ పనే బాగుందే. మరేటనుకున్నావు? ఈ సిటీలో రిచ్చాలు దొరుకుతాయి, బస్సులు దొరుకుతాయి, బంగ్లాలు దొరుకుతాయి, బంగారు గిన్నెలు దొరుకుతాయి. ఒరేయ్ పని మనుషులు మాత్రం దొరకర్రా. టైమింగ్ సరిపోవడం లేదని ఒప్పుకోవడం లేదు గాని మరో 16 ఇళ్ళు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి. ఉంటే ఉన్నాయి గాని నువ్వు పని మానేసి ఇంట్లో కూకవే. ఏ మీ అందరికంటే ఎక్కువ సంపాదిస్తున్నానని జలసియా? కాదే, నీకు 62 వచ్చాయి, ఇంకెంతకాలం కట్టపడతావు? మేము ముగ్గురం సంపాదిస్తున్నాగా. ఓరి ఎర్రి నాగన్నా, కాలుసయ్యే ఆడుతుంది, కంటి సూప్ బాగుంది. ఆ రెండు పోయినప్పుడు ఎలాగూ రిటైర్ అయిపోతాను. మన కష్టాలు ఇంకెంతలే. ఒక సంవత్సరం పాటు మన అందరం ఇలాగే కష్టపడితే గోవిందరావు గారి ఇల్లు లాంటిది పెద్ద ఇల్లు కొనేసుకోవచ్చు. ఏమైందిరా? చెయ్యి తొక్కేసావు. అయ్యయ్యో చూసావా, ఈ దిక్కుమాల కంటికి నేలకి చేతికి తేడా తెలియకుండా పోతుంది. అందుకే ఆ దిక్కుమాల కంటి ఆపరేషన్ చేయించాయి. నువ్వు ఇలా మాటి మాటికి చేయి తొక్కుతుంటే నీ అయ్యి ఆపరేషన్ కంటే ముందు నా చెయ్యి ఆపరేషన్ చేయించాల్సి ఉంటుంది. అయినా క్యాటరాక్ట్ ముదిరే వరకు ఆపరేషన్ చేయడం కుదరదని చెప్పాడు కదా డాక్టర్. ఇంకెంత ముదరాలి? మన గుడికి వెళుతూ మా క్లాస్మేట్ కనపడితే ఎరా బాగున్నావా అని బుధం మీద చెయ్యేసా లాగి ఒక్కడి వీకాడు. దేనికి? నేను చెయ్యేసింది నా ఫ్రెండ్ బుధం మీద కాదు తండ్రి, ఆడి పెళ్ళం బుధం మీద. నువ్వు ఎలాగైనా ఆపరేషన్ పోస్ట్ పోన్ చేసుకుంటూ పో. నువ్వు తొక్కించుకోవడాలు, నేను కొట్టించుకోవడాలు ఎక్కువైపోతాయి. 1వ తారీఖు చేయిస్తాలే. అమ్మో 1వ తారీఖా? అది ఇంకా 29 ఉంది కదరా. ఈ వచ్చి ఒకటి కాదు, ఈ జీతం ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ అయిపోయింది. ఆ పై వచ్చే నెల. అమ్మయ్య రాహుకాలం రాకుండా కుడికాలు పెట్టేశాను. తగులంటాడు, అడుగు పెడితే పిడుగు పడ్డట్టే. కర్మకాలం 6000 అప్పు చేశాను, 6 తగులుకున్నాడు. అకాయ్ టిఫిన్ ఏం చేస్తున్నావు ఈ పూట? పచ్చగడ్డితో కూర్మా చేసి ఎండుగడ్డితో పూరీలు చేస్తోంది. పూరీలు చపాతీలు నవ్వలేను, పిప్పను. ఇదిగో కరివేపాకు తెచ్చాను, పలసగా ఉప్మా చేసి ఓ ఫిల్టర్ కాఫీ ఇచ్చాలు. పార్వతి ఇవమ్మీ, ఓ 100 గ్రాముల రవ్వ కాస్తంత కాఫీ పొడి తీసుకురా. అలాగే దొడ్డిదాన్ని వెళ్ళు. ఏం అక్కర్లేదు, వాడేమన్నా కలెక్టరా మినిస్టరా? మన దరిద్రం వాడికి కూడా తెలియడం అవసరం? బీదు గుమ్మ నుంచో వెళ్ళు. రండి కూర్చో. థాంక్స్ అండి. మీ బాబులుడా ఉన్నాడు నాన్న. శ్రీను ఏంటి మమ్మీ? రే ఇదిగో నాన్న, నువ్వు ఆడుకోవడానికి బ్యాటు బాల్ తీసుకొచ్చాను, వెళ్ళి ఆడుకో. మన బాబుని ఏ స్కూల్లో జాయిన్ చేశారు? ఎక్కడండి, అన్నయ్యని అడిగినప్పుడల్లా అలాగే అంటాడు, సైడ్ అయిపోతాడు. మొగుళ్ళు ఏంది అన్నని, ఏ ఆధారం లేదని వీళ్ళ పంచం చేరాను. వాడికి ముద్దు నాకు ముద్ద పడేస్తున్నాడు. డోంట్ వరీ, మన పిల్లాన్ని చక్కగా చిరాక్ స్కూల్లో జాయిన్ చేద్దాం. చిరాకా? చిరాకా అదేం పేరండి? ఎంత మాట్లాడాలండి, చిరాక్ అంటే ఏమిటనుకుంటారు? మన చిరంజీవి పిల్లలు, వెంకటేష్ పిల్లలు, రంభ పిల్లలు, రమ్యకృష్ణ పిల్లలు అందరూ అక్కడే చదువుతున్నారండి. రంభ రమ్యకృష్ణలకి పిల్లలా? వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎప్పుడయ్యాయండి? ఇండస్ట్రీకి రాకముందే అయ్యాయి, పబ్లిక్ తెలీదు. ఎంత ఖర్చు అయినా మన బాబుని ఆ స్కూల్లో జాయిన్ చేయాల్సిందే. అక్కడంటే డబ్బు అది? మరి డబ్బు గురించి మీరు ఆలోచించకండి, నేను ఉన్నాను కదా. వాళ్ళ నాన్నగారు ఉన్నా కూడా ఇంత బాగా ఆలోచించేవారు కారేమో. నేనుండగా ఆయన లేరనే ఫీలింగ్ రానివ్వకండి. గిరీశం గారు నాన్న.